ఇప్పుడున్న పరిస్థితులకి కారణం ఏంటి? ఏ పరిస్థితుల్లో నేను తెలుగుదేశం పార్టీకి కానీ భారతీయ జనతా పార్టీ నాయకులకి కానీ దేనికి ఒత్తాసు పలికాం, దేనికి క్యాన్వాస్ చేశాం? 2014లో మీరు పదవుల్లోకి మమ్మల్ని కాళ్ళతో తొక్కడానికా, తొక్కించుకోవడానికి అందుగా పెట్టింది మిమ్మల్ని పదవుల్లోకి? ఏమండి, మీ చేత మీ పిల్లల చేత ఎక్కి తొక్కించుకోవడానికి అండి మేమందరం మీ వెనక నడిచింది? మనకున్న రాజకీయ వాతావరణం చూస్తుంటే, కంచే చేను మేస్తుంటే పాలికాపేం చేయగలడు అన్న సామెత గుర్తొస్తుంది. మనం ఇప్పుడున్న సమకాలీన పరిస్థితుల్లో అర్థం చేసుకోవాలి, రాజకీయ వాతావరణం అర్థం చేసుకోవాలి అని అనడానికి మనందరం చాలా బలంగా పోరాడాల్సి వస్తుంది. అందరూ నన్ను అడుగుతూ ఉంటారు, ప్రతి ఒక్కరూ, ఇంకా నువ్వు ఆర్గనైజేషన్ బిల్డ్ చేయి వెంటనే. ఇదంతా ఆర్గనైజేషన్ కాదా అండి? వాళ్ళు చూడకూడదు, వాళ్ళు కనిపించకూడదు అంటే నేను ఏం చేయగలను? చూపిద్దాం. పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మండలి ఎన్నికలు వస్తున్నాయి కదా, మున్సిపాలిటీల ఎన్నికలు వస్తున్నాయి కదా, కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయి కదా, చూద్దాం. మొన్న ఈ మధ్యన ఒక తెలంగాణ నాయకులు ఒకరు టీవీలో మాట్లాడుతూ ఉంటే, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ని తెలంగాణ వాదం అంత బలంగా తీసుకెళ్ళలేదు ఆంధ్ర నాయకులని అంటూ ఉంటే నాకు అనిపించింది, ఏమన్నా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంత సున్నితమైనవా? మందు పాత్రలు పెట్టి పేల్చేస్తారు ఇక్కడ రాజకీయ నాయకులు, నిరాయుధుల్ని కాల్చి వేటాడి చంపేస్తారు. రాళ్లతో మన కడపలో కూడా చూసాం రెండు వర్గాల మధ్య దాడి ఎలా జరిగిందో. ఇలాంటి రాజకీయ నేపథ్యంలో ఉన్నప్పుడు మీ ఇంటిలో ఒక అన్నగా ఒక తమ్ముడిగా నేను నా తమ్ముళ్ళని నా కుటుంబ సభ్యుల జీవితాలని నేను ఎందుకు పణంగా పెడతానండి? నేను ఇంట్లో అన్న ఏం చేస్తాడు? అందరినీ రక్షించుకుంటాడు, అవసరమైతే వాడు ప్రాణత్యాగం చేస్తాడు, కానీ తమ్ముళ్ళందరూ బతకాలనుకుంటాడు. అంతేగాని మిగతా వారిలాగా బలిదానాలు చేసేయండి, నేను ఎక్కి కూర్చుంటాను ఆ సమాధుల మీద, నేను అన్న మాట. ఇప్పుడు నాకు మీ ప్రాణాలు చాలా విలువైనవి, అందుకు చాలా బాధ్యతగా మాట్లాడతాను. చాలా విలువైన మీ ప్రాణాలు. నాకు 1962లో ఎందుకు బాధ్యతగా మాట్లాడతానంటే, నేను ఒక ముఖ్యమంత్రి అల్లుండి కాదు, ఒక ముఖ్యమంత్రి కొడుకుని కాదు, నేను ఒక సాధారణ ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుకుని. నేను 1962లో మా నాన్న ఇక్కడే మంగళగిరిలో ఇక్కడే పోలీస్ కానిస్టేబుల్గా పనిచేశాను. ఇంకా అప్పుడు పుట్టలేదు అనుకోండి, నేను పుట్టింది బాపట్ల. అంటే ఎందుకు బాధ్యతగా ఉండాలి అంటానికి రాజకీయాల్లో నాకు మీ అందరూ ఎలాంటి పరిస్థితుల్లో నుంచి వచ్చారో మీ అందరికీ నాకు మీ గురించి నాకు బాగా తెలుసు. ఈరోజుకి నేను ఇక్కడికి వస్తున్నట్టు నేను ఇంకా మా అమ్మకి చెప్పలా, మా అమ్మ టీవీలో చూసుకొని తెలుసుకుంటే నేను ఇక్కడ ఉన్నానని చెప్పి.
ఎందుకంటే మా అమ్మతో మాట్లాడు ఒక ఇరవై రోజులేదు కావాలని మాట్లాడాల. ఎందుకంటే మాట్లాడే సెంటిమెంట్ తోటి మనకెందుకురా మన మధ్యతరగతి మనుషులు నీకు ఎందుకు లేని పని కారణాలు తెచ్చుకుంటామండు అవన్నీ వినలేక వచ్చేసాను పారిపోయాను. ఎప్పుడు ప్రజా సమస్యల పైన పోరాటం చేయడానికి బయట పిల్లలు బాగుంటుంది కానీ మన ఇంట్లో పిల్లలు ఎందుకు అనుకుంటాం? మా అమ్మ కూడా అలా కాకుండా ఇంకేమనుకుంటుంది? అలాగే అనుకుంటుంది. కానీ నాకు సమాజం పట్ల ప్రేమ, మీ పట్ల ఆప్యాయత దేనికి ఉంటుంది? సాటి మనిషి మీద ఉన్న ప్రేమ అంతే. మీరు సినిమాలు చూశారో చూడలేదో, హిట్ చేస్తుండొచ్చు ఫ్లాప్ చేస్తుండొచ్చు, అయినా కానీ అనవసరం. నాకు సంఘం అన్నా సమాజం అన్నా ప్రజలన్నా నాకు చాలా ప్రేమ, ఇష్టం, గౌరవం అంతే. సాటి మనిషిని మనం చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారండి?